ముందుగా రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్. మీరు చూస్తున్నటువంటి ఒక మిర్చి తోట ఇవాళకి వేసి 27 రోజులు అవుతుంది. చూడండి మొక్క ఎంత నీట్గా ఎదిగిందో. ఎటువంటి తెగులు అనేది నాకు కనిపించడం లేదు. ఈ తోట వచ్చేసి ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలోని ఋషి కుమార్ గారి తోట. చూడండి ఎంత నీట్గా ఉందో. దీనికి గాను అతను ఇప్పుడు అతని చేనులో మందు పిచికారి చేయడం అనేది జరుగుతుంది. అతని మాటల్లోనే మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం, ఏం మందు కొడుతున్నాడో. వస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు, అడిగి తెలుసుకుందాం ఇతను ఏ మందు స్ప్రే చేస్తున్నాడో. ఋషి కుమార్ గారు ఒకసారి ఆగండి, మీరు ఏ మందు స్ప్రే చేస్తున్నారు? కొద్దిగా ఆకులే మరి ముడుతుందని, అంటే మబ్బుకు చలికాలం కదా, ఇక ముడుతున్నదని, అంటే ముడత లేదు, బహుశా ముడత వస్తుందని ముందు జాగ్రత్త కోసం వస్తుందేమని నేనేం చేస్తున్నానంటే ఆకులు చూసిన దగ్గర పెట్టారా ఇట్లా, అంటే షాప్గానే ఉన్నాయి, కొద్దిగా ఈ మబ్బుల వల్ల ముడతాయన్న పడుతుందేమో అన్నట్టుగా నేను ముందు జాగ్రత్త తీసుకుంటాను. ప్రకాశ ఒకటి పురుగు మంది కొరాజని కొడుతున్నాను, ఎఫెన్సివ్ వాళ్ళది, కొద్దిగా మంచిగా ఉంటుందని ముందే కొనుక్కొని కుట్టడం జరుగుతుంది. కానీ ముడత వదిలితే మంచిగానే ఉంటది, కానీ మంచిగానే ఉన్నది కానీ అక్కడక్కడ ముడత ముడత పడ్డది. తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది? 27 రోజులు అవుతుందండి. 27 రోజులు అవుతుందా? పర్లేదు, నీట్గానే ఉంది. విన్నారు కదండి రైతు మాటల్లోని చెప్పిన, ఈ యొక్క రైతు చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.